Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Kalyan, Eka Pawan, Swamiji Ata. Pawan Kalyan, Prayaschitta Deeksha Kaadu Kaani, Ayan Loki, Sarikotta Adhyatmika Konam Bayatapadindi. Ayana Kashayadhariga Mari, Nudutana Erati Namamto, Juttuku Mudivesina Sikhato, Ila Apara Swamiji Avatarame Ettesaru Ani Annaru. Srivari Laddulu Kalti Ayyayi Anna Dani Meeda Serious Aina Pawan Sarikottaga Ee Avataramlo Janam Munduku Vacharu. తానే సిసలైన సనాతని అని కూడా చెప్పుకున్నారు. ఏకంగా 12-13 రోజుల పాటు పవన్ని ఈ గెటప్లో చూసిన వారంతా ఏమనుకున్నారో తెలియదు, కానీ టిటిడి మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి మాత్రం ఆయనలో కొత్త దేవుడే కనిపించాడు. అంతేకాదు, పవన్ స్వామీజీకి జై అని కూడా సెటార్లు వేశారు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు అన్నట్లుగా పవన్ స్వామీజీ పాదాలకు తాకు కెవ్వు కేక అని ఆయన అత్తారింటికి దారేది సినిమాలో పాటు కూడా సిట్యువేషన్కి తగినట్లుగానే పాడి మరీ పవన్లోని బాబాను చూపించేశారు. రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో బాబా పవనే అని ఆయనను మొక్కకపోతే దిక్కు లేకుండా పోతారని సెటైర్లు వేశారు. పవన్ కాదు సుమ, మహా మహిమాన్వితుడైన స్వాముల వారే ఆయన సుమ అని కూడా భూమన వెటకరించారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే రియల్ లైఫ్లో ఎన్నో గెటప్స్ వేశారు. రియల్ లైఫ్లో చూస్తే పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాక చాలానే గెటప్స్ వేశారంటారు ప్రత్యర్థులు. ఆయన 2019 జనసేన తరఫున ప్రచారం చేస్తూ నల్ల కంబలి ధరించారు, ఎర్ర తువాలు మెడలో వేసుకున్నారు, ఫక్తు విప్లవకారుడిగా కరడు కట్టిన కమ్యూనిస్టుగా కనిపించారు. దానికి పూర్తిగా విరుద్ధంగా ఆయన ఇప్పుడు కాషాయంబరధారిగా సనాతనవాదిగా కనిపిస్తున్నారు. ఈ రకంగా పరస్పర విరుద్ధమైన భావజాలాన్ని ఎత్తుకోవడం ఎవరి వల్ల సాధ్యమైతే కాదు, ఒక పవన్కి మాత్రమే అది సాధ్యం. ఆయనకే ఆ యాక్సెప్టెన్స్ కూడా లభిస్తుంది అని కూడా అనేవారు ఉన్నారు. ఆయన సనాతన వాదాన్ని, ధర్మాన్ని వినిపించే గొంతుకను సీరియస్గా తీసుకునేవారు ఉన్నారు. వారికంటే సెటర్లు వేసేవారు కూడా ఉన్నారు. పవన్ 5.5 జీవిత కాలంలో ఇలాంటి మాటలు గతంలో ఎప్పుడూ చెప్పి ఉండలేదు. కాబట్టే సడన్గా ఈ వేషాన్ని చూసిన భూమన లాంటి వారు కొత్త దేవుడండి అని పాటలు పాడినా ఆ విమర్శల గురించి ఆలోచించేవారు ఉన్నారు. సరే, పవన్ ప్రాయశ్చిత్త దీక్ష పూర్తయింది. వారాహి డిక్లరేషన్కి 2 వారాలు గడిచాయి. ఇంతకే పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ఎంతదాకా వచ్చిందంటే జవాబు పవన్ స్వామీజీ చెప్పాలి అని ప్రత్యర్థులు అంటున్నారు. కానీ పవన్ మాత్రం ఎప్పటి మాదిరిగానే ధవళ వస్త్రాలతో, కుర్తా ఫైజామాతో తనదైన జనసేనని గెటప్లో ఉప ముఖ్యమంత్రిగా బిజీగా గడుపుతున్నారు. ఆయన మళ్ళీ కాషాయం కట్టేది ఎప్పుడు అంటే సనాతన ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు అన్న సెటైర్లు ఉండనే ఉన్నాయి.